Hello, passengers. This is Captain Lambert on the flight deck. Welcome to the Audio Universe Tour of the Solar System. ప్రయాణికులకు స్వాగతం. నేను ఫ్లైట్ డెక్ నుంచి కెప్టెన్ లాంబర్ట్. సౌర వ్యవస్థలో శబ్ద ప్రపంచ పర్యటనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నమస్తే యాత్రియో, ఫ్లైట్ డెక్ సే మే హూ కెప్టెన్ లాంబర్ట్. ఆడియో యూనివర్స్ సౌర మండల్ కి భ్రమణ మే आपका स्वागत है. Our spacecraft is equipped with an amazing sonification machine. This device turns light into sound. మన అంతరిక్ష నౌకలో ఒక అద్భుతమైన శబ్దానువర్తన లేక సోనిఫికేషన్ పరికరం ఉంది. ఇది కాంతిని శబ్దంగా మారుస్తుంది. హమారా అంతరిక్షయాన్ ఏక్ అద్భుత్ సోనిఫికేషన్ మషీన్ సే సుసజ్జిత్ హై. యహ ఉపకరణ్ ప్రకాశ్ కో ఆవాజ్ మే పరివర్తిత్ కర్తా హై. For now, sit back, relax, and enjoy your flight. Udaan. We are now flying over the Atacama Desert in Chile. High up in the mountains and well away from towns and cities, this is one of the best locations in the world to enjoy the night sky and a perfect place for astronomers' telescopes. మనం ఇప్పుడు చిలీ దేశంలో నగరాలు పట్టణాలకు సుదూరంగా పర్వతాలకు ఎగువన అటకామా ఎడారి మీదుగా పయనిస్తున్నాం. ప్రపంచం మొత్తం మీద రాత్రివేళ ఆకాశాన్ని చూసి ఆనందించేందుకు ఖగోళవేత్తల టెలిస్కోపుల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం. అబ్ హబ్ చిలీ మే అటకామా రేగిస్థాన్ కి ఊపర్ ఊంచే పహాడో మే కస్బో ఔర్ షహరో సే కాఫీ దూర్ ఉడ్ రహే హై. రాత్రి ఆకాశ కా ఆనంద్ లేనే కే లియే యే దునియా మే సర్వోత్తమ్ స్థాన్ హై ఔర్ ఖగోళ శాస్త్రియో కే దూర్బీనో కే లియే భీ ఏక్ ఆదర్శ జగే హై. We are now at the European Southern Observatory's Very Large Telescope, or VLT. There are actually four big telescopes here, each sitting inside a building that looks like a giant drinks can. మనం ఇప్పుడు యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీలో వీఎల్టీ అని పిలిచే అతి పెద్ద టెలిస్కోప్ వద్ద ఉన్నాం. ఇక్కడ నాలుగు పెద్ద టెలిస్కోపులున్నాయి. ఈ టెలిస్కోపులు ఆకాశహర్మ్యాలంత ఎత్తుగా భారీ డ్రింక్స్ క్యాన్స్ ఆకారంలో నిర్మించిన భవనాల్లో ఉన్నాయి. అబ్ హమ్ యూరోపీయ దక్షిణీ వేధశాల కే బహుత్ బడే టెలిస్కోప్ యా వీఎల్టీ పర్ హై. దరఅసల్ యహాన్ చార్ బడీ దూర్బీనే హై. ప్రత్యేక్ దూర్బీన్ ఏక్ ఐసీ ఇమారత్ కే అందర్ స్థాపిత్ హై జో గగనచుంబీ భవనో జిత్నీ ఊంచీ హై. నౌ ఐ విల్ ల్యాండ్ ది స్పేస్క్రాఫ్ట్ because we have someone very special joining us to help out on the rest of our tour. I will open the flight deck door and let him in. Hello, passengers. I'm Dr. Nick Bond, and I'm a blind astronomer. First of all, I want to talk to you about the sun. Hello, passengers. నా పేరు డాక్టర్ నిక్ బోన్. నేను ఒక అంధుడైన ఖగోళవేత్తను. ముందుగా నేను సూర్యుడి గురించి మాట్లాడతాను. నమస్తే యాత్రియో, మే డాక్టర్ నిక్ బోన్ హూ ఔర్ ఏక్ నేత్రహీన్ ఖగోళ శాస్త్రీ హూ. సబ్సే పెహలే మే ఆప్సే సూర్య కే బారే మే బాత్ కర్నా చాహతా హూ. నేను సోనిఫికేషన్ పరికరాన్ని సూర్యకాంతి వైపు తిప్పుతున్నాను. ద సన్స్ లైట్ విల్ నౌ సౌండ్ లైక్ ఎ స్టడీ లో డ్రోన్. సూర్య కి రోషని అబ్ ఏక్ స్థిర్ నిచలే ధున్ కి తరహ సునాయి దేగి. Thanks, Captain. We are facing south, and it is late morning. The sun is up in the sky, slightly to your left, towards the east. మనం కాస్త పొద్దెక్కిన వేళ
దక్షిణాభిముఖంగా ఉన్నాం. సూర్యుడు ఆకాశంలో ఎగువున, తూర్పు దిశలో మీకు కొద్దిగా ఎడమవైపున ఉన్నాడు. హమారా ముఖ దక్షిణ కి ఓర్ హై ఔర్ సుబహ హో చుకీ హై. సూర్య ఆకాశ మే ఊపర్ కి ఓర్ హై, ఆప్కే థోడే బాయీ ఓర్ పూర్వ్ కి ఓర్. The sun moves across the sky. सूर्य आकाश में घूमता है. పడమర దిశగా సాగుతూ కిందకు ఇంకా కిందకు దిగిపోతూ And lower. और नीचे. और अब यह अस्त हो गया है. The sun has set. Now is the time of day astronomers call twilight. The stars are always above us, but even a little bit of sunlight hides them from us. ఖగోళవేత్తలు సంధ్యాకాలం అని పిలిచే సమయం ఇదే. నక్షత్రాలు ఎప్పుడూ పైనే ఉంటాయి, కానీ కొద్దిపాటి సూర్యకాంతి వాటిని మరుగుపరుస్తుంది. अब दिन का वह समय आ गया है जिसे खगोल शास्त्री गोधूली कहते हैं. सितारे हमेशा हमारे ऊपर हैं, लेकिन थोड़ी सी धूप भी उन्हें हमसे छुपा देती है. The stars are like thousands of pinpricks of light spread across the blackness of the night sky. Our sonification machine will first detect the very bright stars emerging. Followed by the thousands of fainter stars that become noticeable later. నల్లని రాత్రిపూట ఆకాశంలో మినుకుమినుకుమనే వేలాది సూది బెజ్జాల్లా నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన నక్షత్రాల నాదం హెచ్చుగా, కాంతిహీనమైన నక్షత్రాల నాదం తక్కువగా ఉంటుంది. తారే రాత్ కే ఆకాశ కే కాలేపన్ మే ఫైలే రోషనీ కే హజారో జుగ్నో కీ తరహ హై. हमारी सोनिफिकेशन मशीन सबसे पहले उभरते हुए बहुत चमकीले तारों का पता लगाएगी, उसके बाद उन हजारों फीके तारों को जो बाद में नजर आते हैं. It's amazing to think that the stars are actually just other suns, so far away that we cannot feel their heat. వాస్తవానికి నక్షత్రాలు కూడా సూర్యులే, కానీ ఎంతో దూరాన ఉండడం చేత వాటి వేడిమి మనకు తెలియడం లేదు. ఆశ్చర్య కి బాత్ హై కి తారే వాస్తవ మే హమ్సే బహుత్ దూర్ స్థిత్ అన్య సూరజ్ హీ హై. ఇత్నీ దూర్ కి హమ్ ఉన్కి గర్మీ మహసూస్ నహీ కర్ సక్తే. We will take off and study our planet from above. Here we are above the Earth. Nick, could you explain to us why one half of the Earth is lit up and the other is dark? Absolutely. మనం ఇప్పుడు భూమికి బాగా ఎగువన ఉన్నాం. భూమిపైన ఒక అర్ధభాగం వెలుగులోను, ఒక అర్ధభాగం చీకట్లోను ఎందుకుందో చెప్పగలరా నిక్? నిస్సందేహంగా.
यहाँ हम पृथ्वी के ऊपर हैं। निक, क्या आप हमें बता सकते हैं कि पृथ्वी का एक आधा भाग प्रकाशित है और दूसरा भाग अंधकारमय क्यों है? बिल्कुल। You will hear the sun is off to our left. The sun is millions of kilometers away, but so bright and hot that we can feel its heat. The parts of the earth that are lit up keep changing because the ball of the earth spins constantly, one full spin each day. సూర్యుడు లక్షలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అయినా అమితమైన ప్రకాశం, ఉష్ణోగ్రతల వల్ల ఆ వేడి మనకు తెలుస్తుంది. రోజుకి ఒక భ్రమణం చొప్పున భూగోళం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండడం వల్ల భూమి మీద వెలుగుపడే ప్రాంతాలు మారిపోతూ ఉంటాయి. ఆప్ సునేంగే కి సూర్య హమారి బాయీ ఓర్ హై. సూరజ్ లాఖో కిలోమీటర్ దూర్ హై, లేకిన్ ఇత్నా చమ్కీలా ఓర్ గర్మ్ హై కి హమ్ ఉస్కి గర్మీ మహసూస్ కర్ సక్తే హై. पृथ्वी के जो भाग प्रकाशित होते हैं वे बदलते रहते हैं, क्योंकि पृथ्वी का गोला लगातार अपने अक्ष पर घूमता है, प्रत्येक दिन एक पूर्ण चक्कर. We are going to hear the sunlight bouncing off the spinning earth. The oceans are full of reflective water, acting like giant mirrors. As they pass into the sunlight, you will hear a brighter sound. మనం ఇప్పుడు పరిభ్రమించే భూమి మీద ప్రతిఫలిస్తున్న సూర్యకాంతిని వినబోతున్నాం. సముద్రాలని భారీ అద్దాల్లా పనిచేస్తున్న నీటితో నిండి ఉన్నాయి. ఆ నీటిపై సూర్యకాంతి పడగానే మరింత స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. హమ్ ఘూమ్తి హుయి పృథ్వీ సే పరావర్తిత్ హోతీ సూరజ్ కి రోషనీ కో సునేంగే. మహాసాగర్ పరావర్తక్ జల్ సే భరే హై జో విశాల్ దర్పణో కి తరహ కామ్ కర్తా హై. జైసే జైసే వే సూర్య కే ప్రకాశ్ మే గుజరేంగే ఆప్కో తేజ్ ఆవాజ్ సునాయీ దేగీ. ఆస్ట్రేలియా ఔర్ ఏషియా సూర్య కే ప్రకాశ్ కి ఓర్ బఢ్ రహే హై. Now Africa. Atlantic Samudram. Americas. और पृथ्वी के दूसरे चक्कर के लिए वापस प्रशांत महासागर. ठीक है यात्रियों, नए स्थान पर जाने का समय आ गया है ताकि हम अपने चंद्रमा का अध्ययन कर सकें। The moon is a sphere of dry, dusty rock about 5 times smaller than our Earth. The moon is only visible to us because sunlight bounces off it. Let's select a piccolo to convert this light into sound. చంద్రుడు భూమి కన్నా 5 రెట్లు చిన్నగా, దుమ్ము నిండిన శిలలతో ఉన్న గోళం. ఆ కాంతిని శబ్దంగా మార్చేందుకు మనం చిన్న మురళి వాద్యాన్ని ఎంచుకుందాం. చంద్రమా సూఖీ ధూల్ భరి చట్టాని గోలా హై జో హమారీ పృథ్వీ సే లగ్భగ్ 5 గుణా ఛోటా హై. ఆయే ఇస్ పరివర్తిత్ ప్రకాశ్ కా ప్రతినిధిత్వ కర్నే కే లియే ఏక్ ఛోటీ బాసురీ కీ ధ్వని కా చయన్ కరే. Due to the force of gravity, the moon does not float off into space. Instead, traveling around and around the Earth. One complete circle takes about 27 days. ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒక వృత్తాకార భ్రమణానికి దాదాపు 27 రోజులు పడుతుంది. గురుత్వాకర్షణ బల్ కే కారణ్ చంద్రమా పృథ్వీ కే చారో ఓర్ చక్కర్ లగాతా హై. ఏక్ బార్ పృథ్వీ కా చక్కర్ లగానే మే చంద్రమా కో లగ్భగ్ 27 దిన్ లగ్తే హై. మనం భూమికి అభిముఖంగా ఉంటూ భూమికి ప్రదక్షిణం చేస్తున్న చంద్రుడు మన వెనుకగా వెళ్తున్న శబ్దాన్ని విందాం. The moon is to our left. హమారే పీచే. హమారే దాహినీ ఓర్. ఔర్ अब एक और कक्षा.
It's a very long way to the sun. 150 million kilometers. We're going to speed up time and arrive there in moments. సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్లు. కాలం వేగం పెంచి మనం కొన్ని క్షణాల్లోనే అక్కడికి చేరుకోబోతున్నాం. సూర్య తక్ బహుత్ లంబా సఫర్ హే. 15 కరోడ్ కిలోమీటర్. హాలాకి హమ్ సమయ కి గతి బఢానే జా రహే హే ఔర్ కుచ్ హీ క్షణో మే వహాన్ పహుంచేంగే. The sun is so big. It would actually take 1 million of our Earths to fill it. సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడో. సూర్యుడిని పూర్తిగా నింపేయాలంటే 10 లక్షల భూగోళాలు కావాలి. దాని ఉష్ణోగ్రత ఉపరితలం మీద 1000 డిగ్రీల నుంచి మధ్యభాగంలో 1000 డిగ్రీల వరకు ఉంటుంది. సూరజ్ బహుత్ బడా హై. ఇస్కే అందర్ 10 లాఖ్ పృథ్వీయాం సమా సక్తీ హై. యహ గ్యాసో కా ఏక్ విశాల్ గోళా హై జో అత్యధిక గర్మ హై. सतह पर 1000 डिग्री और कोर में 1000000 डिग्री. The reason the sun is so hot is because, like all stars, it is a giant nuclear fusion reactor where gas particles come together, releasing extraordinary amounts of energy as light and heat. సూర్యుడు అంత వేడిగా ఎందుకు ఉన్నాడంటే, అన్ని నక్షత్రాల్లాగే సూర్యుడు కూడా ఒక భారీ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. అందులో వాయుకణాల కలయిక వల్ల శక్తి కాంతి ఉష్ణోగ్రతల రూపంలో అపారంగా విడుదలవుతుంది. సూర్యుకే ఇతనా గర్మ హోనే కా కారణ యహ హై కి సభీ తారో కి తరహ యహ ఏక్ విశాల్ పరమాణు సన్లయన్ రియాక్టర్ హై జహాన్ గ్యాస్ కే కణ ఏక్ సాథ్ మిల్తే హై జిస్సే ప్రకాశ్ ఔర్ ఉష్మా కే రూప్ మే అసాధారణ మాత్రా మే ఊర్జా ఉత్సర్జిత్ హోతీ హై. లెట్స్ టర్న్ అరౌండ్ సో దట్ వి కెన్ స్టడీ ది అదర్ ప్లానెట్స్. ఇతర గ్రహాలను పరీక్షించడానికి మనం దృష్టి మళ్ళిద్దాం. आइए घूमें ताकि हम अन्य ग्रहों का अध्ययन कर सकें। निक, मैंने हमें सूर्य के साथ कम आवाज से ट्यून रखा है और अब मैं सभी 8 ग्रहों के लिए तैयार हो जाऊंगी। The planets are millions and millions of kilometers away from here. However, our sonification machine can detect the light. And we can use our onboard camera hyperzoom for a closer look. గ్రహాలన్నీ ఇక్కడికి ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయినా సరే మన సోనిఫికేషన్ పరికరం వాటి కాంతిని కనిపెట్టగలదు. హైపర్ జూమ్ సదుపాయం ఉన్న మన నౌకలోని కెమెరాతో వాటిని దగ్గర నుంచి చూద్దాం. సూర్యుడికి అతి చేరువలో ఉన్న బుధగ్రహం కాంతికి ఫ్లూట్ వాద్యాన్ని అనుసంధానించాం. बुध सौर मंडल का सबसे छोटा ग्रह है और कुछ कुछ हमारे चंद्रमा जैसा ही है. सतह गड्ढों से भरी हुई है जहां बड़ी अंतरिक्ष चट्टानें इस ग्रह से टकराई हैं. The second planet from the sun is Venus. We will use an oboe sound. शुक्र बुध से थोड़ा बड़ा है लेकिन है बहुत भिन्न क्योंकि यह घने बादलों के वातावरण से घिरा हुआ है. यह वातावरण मनुष्यों के लिए बहुत जहरीला होगा और यह सूर्य की गर्मी रोक देता है. यह शुक्र को सौर मंडल का सबसे गर्म ग्रह बनाता है. 400 डिग्री सेल्सियस से अधिक तापमान के साथ यह रसोई ओवन से 2 गुना ज्यादा गर्म होता है. तरवात उन्नदि भूमि मन ग्रहम भूमि की मल्ली क्लारिनेट नादान्ने वाड़दाम.
Earth is a similar size to Venus, so we can choose a similar note. Earth is the only place we know where life can survive. The temperature is just right, so lots of liquid water can exist, a vital ingredient to support life as we know it. Maintaining these conditions is a very delicate balance. Even slight changes in temperature could make it difficult for life to survive. We must take care of the Earth. सूर्य से चौथे ग्रह और चट्टानी ग्रहों में से अंतिम ग्रह तक जाते हैं मंगल, जिसके लिए हम सैक्सोफोन ध्वनि का उपयोग करेंगे। Mars is about half the size of Earth, so we used a higher note. Mars is nicknamed the red planet because of its dusty red surface. मंगल ग्रह का आकार पृथ्वी से लगभग आधा है, इसीलिए हमने ऊंचे नोट का उपयोग किया है। मंगल को उसकी धूल भरी लाल सतह के कारण लाल ग्रह का उपनाम दिया गया है। ఇక భారీ వాయుగోళాలు చూద్దాం. వీటిలో మొదటిది గురుడు. శక్తివంతమైన ట్రాంబోన్ నాదం వాడదాం. Jupiter is by far the biggest planet in our solar system. Like all the four giant planets, it is a huge ball of gas, but is still a planet because it is not producing its own light like the sun does. बृहस्पति इतना बड़ा है कि कई अंतरिक्ष चट्टानें गुरुत्वाकर्षण द्वारा इस पर खींची चली जाती हैं, अन्यथा ये चट्टानें पृथ्वी से टकरा भी सकती हैं। The fifth planet from the sun is Saturn. Let's use a euphonium sound. మధ్యలో ఉన్న వాయుగోళం చుట్టూ చిన్న శిలలు, మంచుగోళం వల్ల ఏర్పడ్డ ప్రకాశవంతమైన వలయాల వల్ల శనిగ్రహం సుప్రసిద్ధమైంది. యహ గ్యాస్ కా గోళా అప్నే చారో ఓర్ స్థిత్ ఛోటీ చట్టానో ఓర్ బర్ఫ్ సే బనే చమ్కీలే ఛల్లో కే కారణ్ ప్రసిద్ధ హై. ఏడవ గ్రహమైన యురేనస్ కి మనం ట్రంపెట్ నాదం వాడదాం. యురేనస్ ఇస్ ఫేమస్ ఫర్ స్పిన్నింగ్ ఆన్ ఇట్స్ సైడ్. यूरेनस अपने ही ओर लेटकर घूमने के लिए प्रसिद्ध है. खगोल शास्त्रियों का मानना है अंतरिक्ष चट्टान से टकराने के कारण ऐसा हो गया है. और अंत में हमारे सौर मंडल का आठवां ग्रह नेपच्यून है, जिसके लिए हम फ्रेंच हॉर्न आवाज का उपयोग करेंगे. सूर्य की अत्यंत दूरंलो उंडडं वल्ल नेपच्यून अति शीतलंगा उंटुंदि. సున్నాకు దిగువన 200 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ. ఇసీ కే సాత్ హమ్ అప్నీ సైర్ కే అంత తక్ ఆ గయే హై. చార్ చట్టానీ గ్రహ ఔర్ చార్ విశాల్ గ్యాస్ గ్రహ. ఆజ్ హీ ఉన్సే పరిచయ బఢానే కే లియే హమారే పాస్ పర్యాప్త సమయ నహీ హై, లేకిన్ సౌర మండల్ మే కయీ ఔర్ వస్తువే భీ హై, జైసే ఏక్ క్షుద్ర గ్రహ ఔర్ ధూమ్ కేతు. हम मंगल और बृहस्पति के बीच के स्थान तक यात्रा करने जा रहे हैं, जहां हम सभी ग्रहों का एक साथ आनंद लेंगे. Now we are turned towards the sun. We will show you how the planets orbit around the sun. భూగ్రహం ఒక ఏడాది లేదా 365 రోజులకొకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలు మరింత వేగంగా, దూరంగా ఉన్నవి మరింత నెమ్మదిగా పరిభ్రమిస్తాయి. పృథ్వీ ఏక్ వర్ష్మే సూర్యకి ఏక్ పూర్ణ పరిక్రమా కర్తీ హై. సూర్య కే నికట్ కే గ్రహ బహుత్ తేజీ సే చక్కర్ లగాతే హై ఔర్ దూర్ కే గ్రహ బహుత్ ధీమీ గతి సే ఘూమ్తే హై. వీ విల్ స్పీడ్ అప్ టైమ్ కన్సిడరబ్లీ so that we can listen to all of the planets go around the sun. After the sun, we will add one planet at a time until we can hear all of the planets together, starting with the sun. బుధుడిని చేరుస్తున్నాం. భూకొలమానం ప్రకారం 88 రోజులకొక పరిభ్రమణం. అగ్లా ఉబల్తా హువా గర్మ శుక్ర.
మన భూమి ఒక పరిభ్రమణానికి 365 రోజులు. Mars, the red planet. విశాలకాయ బృహస్పతి. ఆ పైన వలయాలతో శని. Adding the side spinning Uranus, aur ant mein behad thanda Neptune. Fading out now. बहुत खूब. हमारा सौरमंडल एक अद्भुत स्थान है, लेकिन क्या यह एकमात्र सौरमंडल है? नहीं, अब हम सुपर स्पीड अप समय का उपयोग करते हुए सूर्य से दूर उड़ना शुरू करेंगे और अन्य सितारों के पास से गुजरेंगे. हमारा सूर्य अरबों तारों में से एक है, जिसे हम मिल्की वे या आकाशगंगा कहते हैं, जो कि अरबों आकाशगंगाओं में से केवल एक ही है. खगोलविदों ने पता लगाया है कि अन्य तारों के भी अपने ग्रह हैं जो उनकी परिक्रमा कर रहे हैं. కోట్ల సంఖ్యలో ఉన్న గెలాక్సీలలో పాలపుంత అని పిలిచే గెలాక్సీ ఒకటి. అందులో కోట్ల సంఖ్యలో ఉన్న తారల్లో సూర్యుడు కూడా ఒక తార. ఇతర తారలు కూడా తమ చుట్టూ తిరిగే గ్రహాలను కలిగి ఉన్నాయని ఖగోళవేత్తలు కనుగొన్నారు. Nick, our fuel gauges are telling me it's time to head home. Okay, Captain. Let's go. We're passing the Hubble Space Telescope. It's floating in space. మనం హబుల్ టెలిస్కోప్ పక్క నుండి వెళ్తున్నాం. అదిగో అంతరిక్షంలో తేలుతోంది. हम హబుల్ స్పేస్ టెలిస్కోప్ से गुजर रहे हैं. यह अंतरिक्ष में तैर रहा है. Everyone prepare to re-enter the Earth's atmosphere. భూ వాతావరణంలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండండి. మనం భూమిపై దిగబోతున్నాం. హమ్ జమీన్ పర్ ఉతర్నే వాలే హై. Precious earth is the only one we can live on. We must all take great care of it. Anybody can be a scientist if they want to be. వెలకట్టలేని ఒక్క భూమి మీద మాత్రమే మనం జీవించగలం. మనందరం కలిసి భూమిని సంరక్షించుకోవాలి. కోరుకుంటే ఎవరైనా శాస్త్రవేత్త కావచ్చు. హమారి బహుమూల్య పృథ్వీ హి ఏక్ మాత్ర ఐసీ హై జిస్ పర్ హమ్ రహ్ సక్తే హై. హమ్ సభీ కో ఇస్కా బహుత్ ధ్యాన్ రఖనా చాహియే. यदि कोई चाहे तो वैज्ञानिक बन सकता है. सभी को अलविदा. अलविदा.